హలో ఎవ్రీవన్. ఇమ్యూనిటీకి బూస్ట్ ఇచ్చే పదార్థాలు చాలా ఉంటాయి, కానీ అందులోని మెయిన్గా చెప్పుకోవాలి అంటే ఉసిరికాయ. ఉసిరికాయ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా? చెప్తే ఉసిరికాయ తింటే విటమిన్ సి వస్తుంది, ఉసిరికాయ తినడం వల్ల గోర్లు బాగా పెరుగుతాయి, అంతే. ఇంతకన్నా ఎక్కువ ఎవరికి తెలియదని నేను అనుకుంటున్నాను, తెలిస్తే మంచిదే. సో ఉసిరికాయ తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. అయితే ఉసిరికాయ తినడం వల్ల జుట్టు, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రెండింటి కోసమే దీన్ని మ్యాక్సిమం ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఈ ఉసిరికాయ వాడకం వలన ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న జబ్బులు అంటే జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న సాధారణ జబ్బులు కూడా ఈ ఉసిరికాయ అనేది నయం చేయగలుగుతుంది. అయితే ఉసిరికాయలోని విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. సో ఈ ఉసిరికాయ తీసుకోవడం వల్ల ఏంటి అంటే క్యాన్సరు, అలాగే గుండెకి సంబంధించిన కొన్ని వ్యాధులు కూడా ఈజీగా నయం చేయగలుగుతుంది. విటమిన్ సి లోపం ఉన్న వాళ్ళు ఈ ఉసిరికాయ తీసుకుంటే చాలా చాలా మంచిది. సో అంతేకాకుండా ఈ ఉసిరికాయ ఏంటి అంటే మన జీర్ణ వ్యవస్థను అనేది ఉత్తేజపరుస్తుంది. అంటే జీర్ణక్రియ ఎంజైమ్ అనేది ఉత్పత్తి అవుతుంది. దీనివలన ఏంటి అంటే మన శరీరంలోని రక్తనాళాల్లో ఉండే జీర్ణక్రియ వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది. సో అలాగే ఇది కొవ్వు పదార్థాలను కూడా తగ్గించడానికి ఈ ఉసిరికాయ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది తినడం వల్ల మంచి ఆరోగ్యంగా కూడా ఉంటాము. ఈ ఉసిరికాయలోని ఫైబర్ అనేది అధికంగా ఉండడం వల్ల మనకి ఎటువంటి జీర్ణక్రియ సమస్యలు కానీ ఇంకా ఏ ఇతర సమస్యలు కానీ మన దరిదాపుల్లోకి రాకుండా మ్యాక్సిమం అనేది ఇది కాపాడుతుంది, అంటే ఉసిరికాయ తినడం వల్ల. సో ఉసిరికాయ వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా. ఆరోగ్యంగా ఉంటాము, అందంగా ఉంటాము, ఎటువంటి సమస్యలు కూడా మన దరిదాపుల్లోకి రాకుండా కూడా ఉంటాము. అంటే ఇది ఆరోగ్యంగా ఉంచడమే కాదు, వివిధ రకాల వ్యాధి కారకాలతో కూడా ఇది పోరాడుతుంది. సో చూస్తారు కదా ఉసిరికాయ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. సో రోజుకొక ఉసిరికాయ అయినా తీసుకోండి, లేదంటే 2 రోజులకొక ఉసిరికాయ అయినా తీసుకోండి, చాలా చాలా బాగుంటారు, అందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం?